రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో శనివారం రోజున ఉక్కు మహిళగా పేరు గాంచిన కాంగ్రెస్ అగ్ర నేత స్వర్గీయ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 105వ జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఏళ్ళ బాలరెడ్డి అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందిరా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో శనివారం రోజున మాజీ స్వర్గీయ భారత తొలి మహిళా ప్రధాని ఉక్కు మహిళగా పేరుగాంచిన స్వర్గీయ ఇందిరాగాంధీ 105వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఏళ్ళ బాలరెడ్డి ఆధ్వర్యంలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం మాట్లాడుతూ, దేశంలో కూడు గుడ్డ నీడ అనే కార్యక్రమాన్ని నినాదంగా తీసుకుని అనేక మంది కోట్లాది పేద ప్రజలకు ఇండ్లు నిర్మించిన ఘనత ఆమెకే దక్కుతుందని, గరీబీ హటావో నినాదంతో విస్తృతంగా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన ఇందిరా ప్రజల గుండెల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్నారని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ఆమె స్ఫూర్తితో కాంగ్రెస్ పార్టీ అధికార దిశగా ముందుకు సాగుతామని ఈ సందర్భంగా ప్రతినబ్బునారు. కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గజ్జల రాజు, జిల్లా కార్యదర్శి పెద్దిగారి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు గుర్ర రాములు, సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ ఓరుగంటి తిరుపతి, దీటి నరసింహులు, ఉచ్చిలి బాలరెడ్డి, వేర్మల రామరెడ్డి, ముద్దం రాజు, యాగన్న మల్లేష్, మాడూరి కిషన్ తదితరులు ఉన్నారు. ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారి యొక్క జయంతి సందర్భంగా ముస్తాబాద్ మండల కేంద్రంలో వారికి ఘన నివాళులు అర్పించుకుంటూ వారి జయంతిని పురస్కరించుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రజలందరికీ కూడా వారి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి భారతదేశము ఇందిరమ్మ రాజ్యం, స్వరాజ్యం, తర్వాత ఆత్మ గౌరవ స్వరాజ్యం అంటే అది ఇందిరమ్మ స్వరాజ్యమే. మరి అలాంటి స్వరాజ్య మహనీయురాలు భారతదేశంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాల ఉన్నటువంటి ప్రజలను వారు ఆర్థికంగా ఎదగాలని, వాళ్ళు కూడు గుడ్డ తర్వాత ఉపాధి, వాటికి దళితులకు 3 ఎకరాల భూమి, మరి ఇలా అనేక కార్యక్రమాలను చేపట్టి గరీబ్ హటావో అనే ఒక నినాదంతో వారు పరిపాలన చేయడం జరిగింది. మరి వారి పరిపాలనా విధానమే నేటికి చాలామంది ఇందిరమ్మ రాజ్యం వస్తే బాగుండు, ఇందిరమ్మ మళ్ళీ పుడితే బాగుండు అనే కోరికలు ప్రతి కార్యకర్త లోపల, ప్రతి ప్రజానీకం లోపల ఉండడం నిజంగా వారికి నిజంగా వారి యొక్క పరిపాలనను మనం స్మరించుకుంటూ, మరి నేటికి కూడా ప్రతి యువత కానీ, ప్రతి కార్యకర్త కానీ, ప్రతి గ్రామంలో అట్టడుగులు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీతో పాటు తర్వాత అగ్రవర్ణంలో ఉన్న పేదలు కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇందిరాగాంధీ మళ్ళీ పుడితే బాగుండని చెప్పి వాళ్ళు అనుకోవడం నిజంగా వారి పరిపాలన కోసం మనం అందరం కృషి చేసి, మరి శ్రీమతి ఇందిరాగాంధీ గారి యొక్క ఆశయాలను మనం ఇప్పటి కొనసాగించుకుంటూ కాంగ్రెస్ పార్టీని మళ్ళీ పునర్వైభవం తీసుకొస్తే తప్ప మరి పరిపాలనలో భాగంగా మార్పు జరగదని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హటావో ఇందిరమ్మ రాత్రం బచావో అని చెప్పి ఒక నినాదంతో ప్రతి ఇంటికి వెళ్ళాలని చెప్పి కాంగ్రెస్ ప్రకటన ప్రతి ఒక్కరికి పిలుపునిస్తున్నాం. మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారి జయంతి కార్యక్రమాన్ని మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు జరుపుకోవడం జరిగింది. వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది. శ్రీమతి ఇందిరాగాంధీ గారు బ్యాంకులను జాతీయకరణ చేయడమే కానీ రాజభరణాలు రద్దు చేసి ఇవాళ ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్ ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి పేద ప్రజలకు అండగా ఉంటూ, అలాగే దేశంలో ఉన్నటువంటి బలహీన పొడుగు వర్గాల కోసం ప్రతి గుడిచెలేని దేశం కావాలనేటువంటి దాంతో ప్రతి పేదవానికి కూడి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా ఇందిరాగాంధీ గారు చేపట్టారు. అలాగే ప్రోక్రాన్ అనుపరీక్షలు చేసి శత్రు దేశాలకు ధీటుగా ఎన్నో కార్యక్రమాలు, మనకు రాకెట్ లాంచర్లు అయితేనేమి చాలా కార్యక్రమాలు సాంకేతిక పరంగా కూడా ఇందిరాగాంధీ గారు మన దేశాన్ని ముందుకు తీసుకుపోయారు. 21 సూత్రాల పథకం, ఎన్నో కార్యక్రమాలు చేసి ఈరోజు బంగ్లాదేశ్, పాకిస్తాన్, చైనా వాళ్లకు ఇందిరాగాంధీ పేరు చెప్తేనే గుండెలు దడగొట్టే విధంగా ఆ రోజు ఉక్కు మహిళగా పేరు సంపాదించుకున్నారు. వారు మన దేశంలో ఉండడం గర్వకారణం. అలాగే మళ్ళీ ఈ దేశంలో ఇందిరాగాంధీ తరహా పరిపాలన రావాలని చెప్పి భారతదేశం మొత్తం ఎదురు చూస్తూ ఉంది. యువత మొత్తం కాంగ్రెస్ పార్టీలో చేరి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అవినీతికి వ్యతిరేకంగా ఇందిరమ్మ రాజ్యం రావాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం.
ఏకైక మహిళా ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరా గాంధీ గారి జయంతి ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఘనంగా నిర్వహించడం జరిగింది వారి యొక్క ఆశయాలను సాధించే దిశగా మేము మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన పోరాటం చేస్తాం మరి ప్రతి పేదవాని కూడా పూడు గూడు అనే కార్యక్రమం తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఇల్లు కట్టించేటువంటి కార్యక్రమం అయితేనే మరి తిండి కోసం ఎఫ్సిఐ అయితేనే అదేవిధంగా భూములు లేని పేదలకు భూముల పంపకం కూడా చేసి మరి 21 సూత్రాలను అమలులోకి తీసుకొచ్చి మరి ఒక గొప్ప ప్రధానిగా పేరు పొందింది మరి ఆమె యొక్క ఆశయ సాధనలో భాగంగా మరి ఆమె మరణించడం పట్ల అప్పుడు దిగ్భ్రాంతి చేసింది భారతదేశాన్ని మొత్తం మరి ఆమె యొక్క ఆశయాలను మరి ముందుకు తీసుకుపోతామని చెప్పి మేము మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన చెప్తా ఉన్నాం।